బ్రిటన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండగట్టు ఆలయానికి బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన కొండగట్టు అంజన్నకు ముక్కులు తీర్చుకుంటున్నారు. కాసేపట్లో కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి వాహనానికి తొలి పూజను కొండగట్టులోనే నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని వారాహి వాహనం మీద నిర్వహించారు పవన్. ఎన్నికల్లో జనసేన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో సత్తా చాటింది. దీంతో కొండగట్టులో నేడు మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. వారాహి అమ్మవారి దీక్షలోనే కొండగట్టు అంజనను దర్శించుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జనసేనాని కొండగట్టుకు మరికొద్ది సేపట్లో రానున్నారు. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే మొత్తం కొండగట్టు ఆలయాన్ని కూడా మొత్తం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జనసేనానికి ఇటు స్వాగతం పలికేందుకు అయితే ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, తర్వాత జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా లోపల రావడం ఉండడంతో తమ కొండగట్టు ఇటు అంజనను ఇలవేల్పుగా భావిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టుకు వచ్చి ఇటు తమ గతం లోపల మొక్కినటువంటి మొక్కులు ఇటు మొక్కిన మొక్కులు తీరడంతో ఇప్పుడు కొండగట్టు అంజనకు వచ్చి ఇక్కడ ముడుపులు ఇప్పటానికైతే ఇటు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలుస్తున్నది. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత కొండగట్టుకు ఇటు రావడం జరిగింది. జనసేన అని కొండగట్టు అంజన్న దగ్గరికి వచ్చి ఇక్కడ ముడుపులు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇటు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల లోపల పవన్ కళ్యాణ్ ఇటు గెలుపొందడము, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు జనసేనని మరొకసారి ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదా లోపల వస్తుండడంతో అయితే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, అంటే కొండగట్టు అంజనను ఇలవేల్పుగా భావించేటువంటి ఇటు పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఏ పని మొదలు పెట్టినా కానీ కొండగట్టు అంజన ఆశీస్సులతో మొదలు పెడతారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు అంటే సీఎం అయితే బాగుండు అనే ఉద్దేశంతో బాగా మా అంటే ఇప్పుడు మా జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ చాలా ఆనందంగా ఉంది. అంటే చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. ఈ సంతోషాలు కూడా ఏం మాట్లాడాలో అర్థం అయితలేదు. ఇప్పుడు మా ఆ దేవుడు, ఈ దేవుడి దగ్గరికి వస్తున్నాడు ఆయన, మా దేవుడు. ముఖ్యంగా వారాహి వాహనం కొన్న తర్వాత తన ప్రచార వ్రతాన్ని ఇక్కడికే కొండగట్టు అంజన దగ్గరికి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఆ వారాహి పైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు వారాహి దీక్ష తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు, ఎలాంటి మీరు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము పెద్ద ఎత్తున ఇక్కడ జైతల్ జిల్లా నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చాలా మంది వస్తున్నారు. మేము పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు అందరూ ఘన స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ వచ్చేసారు ఆల్రెడీ నిన్ననే. ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఉంది. కొండగట్టు అంజన్న అంటే దాదాపుగా ఇటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సెంటిమెంట్ గా భావిస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కొండగట్టు ఆశీస్సులతోనే, అంజన్న యొక్క ఆశీస్సులతోనే తను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని చెప్పి ఉస్నాబాద్ ప్రమాదం తర్వాత తెలపడం కూడా జరిగింది. తర్వాత ఇది ఇక్కడికి రావడం జరిగింది, మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు, ఎట్లా ఉన్నది? ఏదైతే అన్న కళ్యాణ్ మీరు చెప్పినట్టుగా మెగా అభిమానులకు కానీ, మెగా కుటుంబానికి కానీ, చిరంజీవి గారు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారి గారికి, మా ఇంటి ఇలవేల్పు శ్రీ కొండగట్టు అభయంజనే స్వామి, లాస్ట్ టైం ఏదైతే ప్రమాదం నుంచి వారి సమక్షంలోనే నేను బయటపడ్డా, వారే నాకు పునఃప్రాణం ఇచ్చారు. చాలాసార్లు మనం చూసామన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ, ఉమ్మడి రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా నాకు ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే కొండగట్టు పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు కూడా చెప్పొచ్చు అన్న, ఖచ్చితంగా ఏదైతే వారాహి విజయయాత్ర ఆ పూజ ఏదైతే ఉందో కొండగట్టు నుంచి కావడం, దాని తర్వాత వెంటనే సంవత్సర కాలంలోనే, సంవత్సరంన్నర కాలంలోనే అఖండ విజయం 21-21 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తర్వాత ఇప్పుడు విజయోత్సవాల భాగంగా కొండగట్టుకు రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది.
దానిలో మేము భాగమైనందుకు మాకు సంతోషంగా ఉంది. మొత్తానికి అయితే తన నాయకుడు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తాడు, కొండగట్టు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచెల్లే మొత్తానికైతే ఏ మంచి పని కార్యక్రమం మొదలు పెట్టినా కానీ ఇక్కడి నుంచి మొదలు పెట్టడంతో కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడంతో అభిమానులు అయితే పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొండగట్టులో నెలకొన్నది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండగట్టు.